ధన్యవాదాలు బోస్. ఇప్పుడు శ్రీ ఖాజా గారు, సయ్యద్ ఖాజా, రెండు నిమిషం రండి భాయ్. సభా అధ్యక్షులు వలారామయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మైనార్టీస్ కోసం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మంచి మంచి పథకాలు పెట్టారు. అలాగే ఒక మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మంచి పథకాలు పెట్టారు. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా పథకాలన్నీ తీసేశాడు. దుల్హన్ పథకం తీసేశాడు, దుకాన్ మకాన్ తీసేశాడు, అబ్దుల్ సలాం సావు కారణమయ్యాడు. ఇలాంటి దుర్మార్గుడు మాకు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గుడైన ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు. ఎంతో మందికి ముస్లిం సోదరులకి వేరే దేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం ఈ దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు 15 లక్షలు ఆళ్ళకి విదేశీ విద్య కోసం ఇచ్చారు. ముస్లిం సోదరులు వ్యాపారం చేసుకోవడం కోసం 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు వాళ్లకి లోన్లు ఏర్పాటు చేశారు. దుల్హన్ పథకం ఇచ్చాడు, ఆర్ రంజాన్ తోఫా ఇచ్చాడు. ఈ దుర్మార్గుడు వచ్చి ఏమిచ్చాడండి? మా ముస్లిం సోదరుల్ని అణగదొక్కటం, వాళ్ల ఆస్తులను లాక్కోవటం, వాళ్లకు ఇబ్బంది పెడతాం. ఇది తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి మా ముస్లిం సోదరులకు చేసింది ఏమీ లేదు. వాళ్ల ఒక నాయకులు వచ్చి ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేయమంటున్నారు. ఒరే కొడకల్లారా, మీకెందుకేయాలరా ఓటు? మా అబ్దుల్ సలాం వాళ్ళకి చంపినందుకు మీకు ఓటేయాలరా? నా కొడకల్లారా, మీకు ఎందుకు ఇయ్యాలరా ఓటు? సుబానీ గారి పొలం లాక్కునేందుకు మీకు ఓటేయాలరా? సబీనాకి రేప్ చేసినందుకు మీకు ఓటేయాలరా? కొడకల్లారా, ఎందుకు ఇయ్యాలరా మీకు ఓటు? నేను మా ముస్లిం సోదరులకి మైనార్టీ సోదరులందరికీ పేరు పేరున తెలియపరిచేసింది ఒకటే, ఏ నా కొడుకైనా వచ్చి మైనార్టీ సోదరికి జోలికి వస్తే చెప్పండి ఖాజా ఉన్నాడు నా కొడకల్లారా మీ తాట తీస్తాడని చెప్పండి. ఈ జిల్లాలో ఏమైనా సరే నా ప్రాణం వద్ద వేసి మా మైనార్టీ సోదరుల్ని నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా మీ అందరికీ రక్షణగా నేను ఉంటాను. జగన్మోహన్ రెడ్డి బాబే బాబు గారికి ఏం చేయలేకపోయాడు. ఈ తిఫ్లగాడు ఏం చేస్తాడండి జగన్మోహన్ రెడ్డి? ఆడేం చేయలేడు. ఇక్కడున్న తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.